Welcome to Desi Plaza viewers and Masti Time listeners. This review is brought to you by Jalak.com. Desi browsing now easy. ఇవాళ మనం శిల్పా శ్రీరంగం నిర్మాతగా అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో శరత్ శ్రీరంగం కారుణ్యలు హీరో హీరోయిన్స్ గా నటించిన సీతారాముని కోసం చిత్రం గురించి మాట్లాడుకుందాం. కథ విషయంలోకి వెళితే విక్రాంత్ ఒక పారాసైకాలజిస్ట్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చి ఒక విల్లాని కొంటాడు. ఆ విల్లాలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఏవో ఆత్మలున్నాయని గ్రహిస్తాడు. ఆత్మలని చూసే ఒక ప్రత్యేకమైన పరికరం ద్వారా అక్కడ ఒక తల్లి కూతుల ఆత్మ ఉందని తెలుసుకుంటాడు. అసలు వాళ్ళు ఆత్మలుగా ఎందుకు అక్కడ ఉన్నారు, తరువాత వారి ఆత్మలు ఎలా శాంతించాయి అనేది మిగిలిన కథ. ఇక హైలైట్స్ విషయానికి వస్తే ఆత్మలను చూడటం కోసం ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగించే సన్నివేశం బాగుంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్యామిలీ ఎమోషనల్ ఎపిసోడ్ మొత్తం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఐటమ్ సాంగ్ తప్ప పాటలన్నీ వినసొంపుగా ఉంటాయి. ముఖ్యంగా లాలీ లాలీ సాంగ్ చాలా బాగుంటుంది. చనిపోయిన తర్వాత కూడా ఆత్మలు ఇంతలా ప్రేమిస్తాయా అనేటువంటి భావన మనకి కలుగుతుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా నెమ్మదిగా బోర్గా ఉంటుంది. తాగుబోతు రమేష్ కామెడీ బాగా ఇరిటేట్ చేస్తుంది. అలాగే దర్శకుడు రామ్ క్యారెక్టర్లో నటించాడు, అతని నటన అంత ఇంప్రెసివ్గా ఉండదు. ఆ పాత్రకి మరెవరినైనా అనుకుంటే బాగుండేదేమో. ఈ చిత్రంలో సెంటిమెంట్ అనేటటువంటి ఎలిమెంట్ తప్ప మిగిలిన ఎలిమెంట్స్ ఏవి కూడా మనకి కనిపించవు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన సీత రాముని కోసం చిత్రం ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ అని చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 2.75/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూను మీకు అందించిన వారు Jalak.com. దేశీ బ్రౌజింగ్ నౌ ఈజీ. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.